కరోనా మూడో దశతో మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నందున వారిని ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింకులు షేర్ చేసి వేల మంది కోవిడ్ బాధితులకు టెలిమెడిసిన్ ద్వారా సాయం అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ టెలిమెడిసిన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాయి. నలుగురు అమెరికన్లు సహా 12 మంది వైద్యులు వైద్య సాయం అందివ్వడంతో మందులు కూడా ఇంటికి పంపుతున్నారు. జూమ్ లింకులతో బాధితులు వీడియో కాల్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా వైద్య సాయం పొందుతున్నారు. ఒక యాప్ ద్వారా ఇన్ని వేల మందికి వైద్య సాయం అందించడం దేశంలోనే ప్రథమమని ఎన్టీఆర్ ట్రస్ట్ చెబుతోంది. ఉదయం 7 గంటలకు జూమ్ అనే యాప్ ద్వారా మీ ఫోన్ నుంచి టెలిమెడిసిన్ సాయం పొందవచ్చు. ఇది చాలా సులభం కూడా. మీకు మేము వాట్సాప్ లో పంపిన లింకును క్లిక్ చేస్తే సరిపోతుంది. అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్లతో కోవిడ్ బాధితులు నేరుగా వీడియో కాల్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు వాడుతున్న మందులు, చేయించుకోవలసిన టెస్టులపై డాక్టర్ల సూచనలు పొందవచ్చు. అవసరం ఉన్న వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీ ఇంటికే మందులు కూడా పంపే ఏర్పాటు చేశాం. కరోనా రెండో దశలో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించిన ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యం ప్రభుత్వాసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ ను తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవలే ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను త్వరలో ప్రారంభిస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోనూ ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు. గతేడాది ఎన్టీఆర్ ట్రస్ట్ దాదాపు 1.75 కోటి రూపాయల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలు అందించింది. పాప గురించి కొంచెం వరి అవుతున్నాను సార్. అది ఏంటి, సేమ్ వాడమంటారా, ఏం టాబ్లెట్స్ ఏమన్నా చెప్తారా? ఏమీ అవసరం లేదు, కానీ తలనొప్పి అన్బేరబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కరో మానిటర్ చేసుకోండి కంటిన్యూస్ గా. కానీ మీరు అంటే డోలో వేస్తున్నా తలనొప్పి వస్తూ ఉందనుకో, మీరు డాక్టర్ని కలవాల్సి ఉంటుందమ్మా. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోంది. నవంబర్ లో కడప, చిత్తూర్, నెల్లూరు జిల్లాల్లో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు ట్రస్ట్ తరపున నారా భువనేశ్వరి 100,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. వరదల్లో 6 కాపాడిన కడప జిల్లా పులపుత్తూరు యువకుడికి కూడా 100,000 ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ రోజువారీ సేవల్ని సీఈఓ రాజేంద్ర కుమార్ తో కలిసి నారా భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ ట్రస్ట్ వైద్య సేవలు గ్రామస్థాయికి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తున్నారు.